పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు కంఠాపాఠం చేయడం ఆశీర్వాదకరమని చెప్పి 70 వాక్యాలు కంఠాపాఠం చేయమని చెప్పినప్పుడు చాలామంది చేస్తున్నారు. మరి చాలామంది కంఠాపాఠం చేసి మేము ఆత్మీయంగా మేలు పొందాము అని దాదాపు ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్తున్నారు. అయితే ఒకటి మీరు గమనించాలి, మేము ఇచ్చేటువంటి 1000 రూపాయల గిఫ్ట్ కంటే మీరు ఆత్మీయంగా పొందేటువంటి మేలు ఎన్నో కోట్ల కంటే విలువైనటువంటిది. ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోయినా మీరు ఈ వాక్యాలు కంఠాపాఠం చేసుకొని మేము ఇచ్చే ఆ యొక్క 1000 రూపాయలు బీదలకు కానీ కష్టాల్లో ఉన్నవారికి కానీ ఇస్తే అది మరింత తృప్తిగా ఉంటుంది. సామెతల గ్రంథం మనం చూసినట్టయితే 7వ అధ్యాయంలో ఒక 3 వచనాలు మనం తప్పక కంఠాపాఠం చేయాల్సినవి. సామెతల గ్రంథంలో చెప్తున్నటువంటి ఈ మాటలు చాలా అద్భుతమైనటువంటివి. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీ మనస్సున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మహాజ్ఞాని, దైవ జ్ఞానము పొందినటువంటి సొలొమోను ఆయన అంటున్నాడు, దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను మన మనస్సులో ఉంచుకున్నట్టయితే మనము బతుకుతాము అని ఆయన చెబుతున్నాడు. చాలాసార్లు ప్రపంచంలో చావు గురించిన మాటలు వింటాం. ముఖ్యంగా వైరస్ వచ్చినప్పుడు చావు గురించినటువంటి మాటలు ఎక్కువగా వినడం సహజం. అయితే బైబిల్ చెబుతుంది, బ్రతికేటువంటి మాటలు బైబిల్లో ఎన్నోసార్లు రాయబడింది. నీవు బ్రతుకుతావు అని ఒక నిరీక్షనిచ్చేటువంటి అతి శ్రేష్టమైనటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. చచ్చిన స్థితిలో ఉండేవారిని కూడా బ్రతికించేటువంటి గ్రంథం. అయితే ఈ మాటలు మనం కొంత ధ్యానం చేస్తే ఆయన మాటలు మనస్సున ఉంచుకొనిన ఎడల ఆయన ఉపదేశమును కనుపాపవలే కాపాడిన ఎడల ఆయన ఆజ్ఞలను మనస్సులో ఉంచుకున్నట్టి ఆయన ఉపదేశాన్ని ఎలా కాపాడాలంటే కనుపాపవలే. గమనించండి, ఈ కనుపాపవలే అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే మన కంటి దగ్గరకు ఏదైనా ఒక అపాయం వస్తే స్పాంటేనియస్గా మన కనురెప్పలు మూసుకుంటాయి. అది ఆశ్చర్యం. అంటే దేవుడు న్యాచురల్ ఎబిలిటీ ఇచ్చాడు. ఏ మనిషి కంటి దగ్గరకు ఏదైనా ఒక ఆపద వచ్చే పరిస్థితి ఉంటే ఆ మనిషి తనకు తెలియకుండానే తన కళ్ళు మూసుకుంటాడు, తన కనుపాపను కాపాడుకుంటాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు దాచుకుంటే, దాన్ని కాపాడుకున్నట్టయితే నీవు బ్రతుకుతావు. నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా నీవు బ్రతుకుతావని చెప్పేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, బ్రతకాలని ప్రతి మనిషి కూడా ఆశ ఉంటుంది. నేను నిన్న ఆదికాండం చూస్తున్నాను. అబ్రహాము శారాతో అంటాడు, నేను బ్రతుకున్నట్లు నువ్వు వాళ్ళతో ఈ విధంగా చెప్పు అన్నాడు. కాబట్టి సహజంగా ఏ మనిషికి చనిపోవడం ఇష్టం ఉండదు. అయితే బతకడానికి అవసరమైనటువంటి దైవ సందేశం మనకు అవసరం. కాబట్టి ఆయన మాటలు మన హృదయంలో దాచిపెట్టుకోమంటున్నాడు. గమనించండి, మనం విలువైన వస్తువులను మాత్రమే దాచిపెడతాము. మానవ స్వభావం ఏమిటంటే ఏది విలువైందో దాన్ని మట్టుకే దాచిపెడతాం, మిగిలిన వస్తువులు చిందర వందరగా పడి ఉంటాయి. మనకు తెలుసు,
మన ఇండ్లలో విలువలేని వస్తువులు ఎక్కడంటే అక్కడ పడి ఉంటాయి. అయితే విలువైన వస్తువుని జాగ్రత్తగా మనం తీసి ఎక్కడో సేఫ్లోనో దాని లోపల మనం పెడతాం. కాబట్టి మనం మన హృదయంలో దేవుని ఆజ్ఞలు దాచుకోవాలి. ఆ ఆజ్ఞలు నీవు దాచుకుంటే నీవు బ్రతుకుతావో అని బైబుల్ చెబుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని కంఠాపాఠం చేయమని చెప్తున్నాం. నిన్ను బ్రతికించేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది, నిన్ను జీవింపచేసేటువంటి శక్తి వాక్యానికి ఉంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే కంఠాపాఠం చేసేస్తేనే అయిపోతుందా అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే సైతాను వాళ్ళ ద్వారా కంఠాపాఠం చేసే వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి చెప్పేటువంటి మాటది, కంఠాపాఠం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి, రెండోది దాంట్లో లాభం ఉందని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది, కాదని చెప్పడానికి నువ్వెవరు, బైబిల్ చెప్తుంది. ఆయన ఆజ్ఞలు మన హృదయంలో దాచిపెట్టుకుంటే, మన మనస్సులో పెట్టుకుంటే మనం బ్రతుకుతాం. అంటే కేవలం కంఠాపాఠం చేస్తేనే అని నేను చెప్పట్లేదు, నీవు కంఠాపాఠం చేస్తే అవి నిన్ను హెచ్చరిస్తాయి, నడిపిస్తాయి, నీ జీవితాన్ని బాగు చేస్తాయి. మూడవ అధ్యాయంలో అన్నాడు సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలోనే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. అంటే ఇంకా మనిషి కావలసినవన్నీ అక్కడ చెప్పాడు, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని అవి నీకు కలుగజేయును. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను మనం కైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు మన దగ్గర ఉంటేనే నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఆజ్ఞల్ని ఇద్దరు పెట్టుకుంటే దేవుడు నీకు ఆ యొక్క జ్ఞానం ఇస్తాడు, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేస్తే ఎంత నష్టం, ఏం చేస్తే ఎంత ప్రయోజనం అన్నటువంటిది మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆ తర్వాత వచనంలో మూడవ వచనంలో అంటున్నాడు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము. ఈ మాట పలుమార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము. అంటే అక్కడ నాకు అనిపిస్తుంది ఈ వాక్యాలు తప్పక నువ్వు రాయాలి. చాలామంది రాయకుండా చెప్తే మర్చిపోతారు. ఈ వ్రేళ్లతో రాసినప్పుడు ఆ వ్రేళ్లకు ఆ వాక్యాలు అగోచరమైన స్థితిలో ఆ వాక్యాలు నీ వ్రేళ్లకు కట్టబడతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము. ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు తగ్గిపోయాయి కానీ మేము చిన్నప్పుడు పలకల మీదనే వాళ్ళు నేర్పించేవాళ్ళు. ఐ థింక్ ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ పలకల యొక్క మెటీరియల్ మారిపోయింది మొత్తం మీద. బట్ పలక మీద, పలక అన్నది చాలామందికి బాగా సుపరిచితమైనటువంటి పదం. కాబట్టి వాళ్ళు నేర్పించేటప్పుడు ఆ పలక మీద ఆ అని రాసి మన చెయ్యి పట్టి దానిపైన దుద్దిన తరువాత ఆ అనేది మనం నేర్చుకున్నాం, లేకపోతే ఏ అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి మన హృదయమన్న పలక మీద దేవుని వాక్యాలు వ్రాసుకోమని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నాడు. కాబట్టి వాటిని ఎప్పుడు మనం రాసుకుంటామంటే వాటి విలువను మనం గ్రహించినప్పుడు. గమనించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వాక్యాలు కంఠాపాఠం చేస్తే 1,000 రూపాయలు ఇస్తాము అని చెప్పినప్పుడు వందల మంది ప్రయత్నం చేస్తున్నారు, వందల మంది.
అంటే ఒక ప్రయోజనం ఉంది అని మనుషులు గ్రహించినప్పుడు చాలామంది కంఠపాఠం చేస్తున్నారు. నేను ఏం చెప్తానంటే ఇది కేవలము బాహ్య సంబంధమైన ప్రయోజనం. అయితే నేను నీకు మీకు మనవి చేసేది ఏంటంటే ఈ వాక్యములు మీ హృదయంలో ఉండుట వలన మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపును మీరు చూస్తారు. కాబట్టి వాక్యాలు వెలువైనవని మీరు గ్రహించాలి, దాచిపెట్టుకోవాలి, రాయాలి, రాయండి. అసలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాజులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరైనా రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే ఆ రాజు ధర్మశాస్త్రాన్ని తెప్పించుకొని తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలంట. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా అది రాసుకొని తాను బ్రతుకు దినములన్నీ అది చదువుచుండవలే. కాబట్టి ఎప్పుడైతే అది రాసుకుంటాడో తప్పకుండా ఆయనకు వాక్యం యొక్క హెచ్చరిక ఉంటుంది. కాబట్టి మన జీవితంలో వాక్యం రాయడం గొప్ప ఆశీర్వాదకరం. సరే, నేను ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. నీవు బ్రతుకుదు, ఈ ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే నీవు బ్రతుకుతావు అన్నటువంటి మాట మనం కొంత ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనుష్యులు అంతరాలు వేయించుకుంటారు, అంటే తాయెత్తులు కట్టించుకుంటారు. ఆ తాయెత్తులు కట్టించుకుంటే వాళ్లకు దయ్యాలు రావు, దయ్యాల బాధ నుండి బ్రతుకుతారు అని ఆ యొక్క తాయెత్తులు కట్టించుకుంటారు. నేను యేసుప్రభు నమ్మక ముందు దయ్యాల చేత దాదాపు 6 సంవత్సరాలు పీడించబడ్డాను. మా అవ్వగారు నన్ను చాలామంది మాంత్రికుల దగ్గర తీసుకెళ్లారు. చాలామంది అంటే ఎక్కడెక్కడ దయ్యాలు పోవడానికి అంతరాలు కడతారని ఆమెకు తెలుసో అన్ని చోట్లకు నన్ను తీసుకెళ్లారు. ఒకసారి ఒక పెద్ద మాంత్రికుడు అన్నాడు, నేను కట్టేటువంటి యంత్రం, అంటే ఆ యొక్క యంత్రం నేను కట్టేది చాలా శక్తివంతమైంది, అయితే ఇంకా ఎప్పుడు ఆ దయ్యం దగ్గరికి రాదని చెప్పాడు. చాలా సంతోషపడ్డాను నేను, ఎందుకంటే నాకు అప్పుడు యేసుప్రభు తెలియదు. ఆ దయాల నుంచి బయటపడాలి, చావు భయం నుంచి బయటపడాలి. కట్టుకొని చాలా హ్యాపీగా కట్టుకొని పోయాను. అయితే ఆ రాత్రి కూడా ఆ యొక్క దుష్టశక్తులు వచ్చి నన్ను బాధించాయి, చాలా బాధ కలిగింది. వెంటనే ఆ అంతరం కట్టిన ఆ వ్యక్తి దగ్గర పోయి అడగాలి, నిలబెట్టాలి, ఏమయ్యా ఇంత మోసం చేసినావు అని చెప్పి ఆయన దగ్గరికి నేను మా నాన్న అప్పుడు వెళ్ళాం. వెళ్తే ఆయన సింపుల్గా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా నేను కట్టిన అంతరానికి శక్తి ఉంది, సందేహం లేదు, అయితే నీకు పట్టిన దయ్యానికి నేను కట్టిన అంతరము కంటే ఎక్కువ శక్తి ఉంది కాబట్టి అది పనిచేయలేదు అని సులభంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేను ప్రభువు గురించి విన్నాను, ఆయన అత్యధిక శక్తిగల దేవుడని, ఆయన మాత్రమే సత్య దేవుడని. ఒకరోజున ఆయన సువార్త విన్నాను, ఆకాశం నుండి ఆయన స్వరం వినిపించింది, ఆయన సువార్త నన్ను రక్షించింది. అప్పటి నుంచి సువార్త ప్రకటిస్తున్నాను 1980 సంవత్సరం, దాదాపు 40 సంవత్సరాలు. సరే, ఈ యొక్క ఆజ్ఞను హృదయంలో పెట్టుకుంటే మనం బ్రతుకుతాం. నేను 1992లో నేపాల్ దేశంలో సువార్త చెప్పడానికి వెళ్ళాను. ఎవరు నాకు తెలియదు, అయితే దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యం చెప్పాలని. అప్పుడు ఇంకా సువార్తకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓ పెద్ద సూట్ కేసు తీసుకొని అక్కడ బహిరంగంగా సువార్త చెప్పకూడదని ఆజ్ఞలు ఉండేటివి ఆ రోజుల్లో. అందుకని నా స్నేహితుడు భాస్కర్ రావు గారని ఆయన కడుపులో ఉంటారు, ఇప్పుడు ఆయన కూడా సేవలో ఉన్నారు, ఆయన చేత ఆ యొక్క వాక్యం సూట్ కేసు పైన రాయించాను. రాయించి అది అక్కడక్కడ వీధుల్లో పెట్టి నిలబడి ఎవరైనా వచ్చి అడిగితే సువార్త చెప్తున్నాను.
అలా నిలబడుకున్నప్పుడు కాట్మండ్ వీధుల్లో ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఏంటి ఇదని అడిగాడు. నేను చెప్పాను, యేసు ప్రభు ఈయన సత్యదేవుడు, ఈయన మనుషుల పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఈయన్ను నమ్మితే మన ఆత్మ రక్షణ పొందుతుంది అని చెబితే ఆయన వెంటనే తన మెడలో ఉన్నటువంటి ఒక హారం, అంటే అక్కడ నేపాల్ సాంప్రదాయంలో ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి దండ పైన వాళ్ళకి నమ్మకం, ఆ దండ వేసుకుంటే ఏ దుష్టశక్తులు పని చేయవని వాళ్ళ నమ్మకం. అప్పుడు ఆయన నాతో అన్నాడు, ఓకే నీ విశ్వాసం యేసు ప్రభు నమ్ముకున్నావు అయితే నా విశ్వాసం దీనిపైన ఉంది అని మెడలో నుంచి ఆ దండ చూపించి, ఇది నేను నమ్ముకున్నటువంటి దండ, ఈ దండ నా దగ్గర ఉంది కాబట్టి ఏది కూడా నాకు హాని చేయదు అని చెప్పాడు. హిందీలో మాట్లాడుకున్నాం. నేనప్పుడు ఆయనకి చెప్పాను, ఓహో మీ నమ్మకం అదా, సరే నేను ఒక మీకు ప్రశ్న వేస్తున్నాను, ఆ దండ ఎవరైనా తీసుకొని పోతే మీ పరిస్థితి ఏంటి, ఆ దండ పోగొట్టుకుంటే మీ పరిస్థితి ఏంటి, ఆ దండ జారిపోతే తెగిపోతే మొత్తం మీద ఆ దండ తీసివేయబడితే మీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన తేరి చూస్తున్నప్పుడు నేను చెప్పాను, యేసు ప్రభువు నా హృదయంలో ఉన్నాడు, ఈయనను ఈయనను ఎవరు దొంగిలించలేరు, అది ఎక్కడికి పోదు, ఎవరు తీసివేయలేరు, ఆయన నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యంగా నేను జీవిస్తున్నానని చెప్పి చెప్పినప్పుడు ఆయన కొంతసేపు ఆలోచన చేసి ఏ బాత్ సచ్ హై అన్నాడు. గమనించండి, మన హృదయంలో వాక్యం ఉన్నట్టయితే అపవాది దాన్ని దొంగిలించలేడు. మనుషులు మంత్రాలను అంతరాలను నమ్ముతారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. నాకు అనిపిస్తుంది నిజంగా హిందువులు ఎవరైనా సరే ఈ యేసు ప్రభు యొక్క మాటలు నా హృదయంలో పెట్టుకుంటే అవి నాకు శాంతినిస్తాయి, సుఖజీవంతో పాటు సంవత్సరములు ఇస్తాయి, దీర్ఘాయువునిస్తాయి అని వారికి అర్థమైతే ఐ థింక్ వాళ్ళు బైబుల్ అంతా కంఠపాఠం చేస్తారు, మనకంటే చక్కగా బైబుల్ చదువుతారు. కాబట్టి దేవుని ఆజ్ఞలు దాచుకోవడానికి మనకు మంచి సమయం దేవుడిచ్చాడు. ఆయన మాటలు మనం దాచుకోవాలి, అవి క్రియ చేస్తాయి. గమనించండి, దేవుని వాక్యాలకు ఉన్న పవర్ ఏంటంటే అవి తప్పక క్రియ చేస్తాయి. బైబిల్ చెప్తుంది అవి నిన్ను హెచ్చరిస్తాయి, అవి నిన్ను సరిచేస్తాయి, అవి నిన్ను సరిగా నడిపిస్తాయి. అందుకనే దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు, నిత్యోపదేశకాండం 6వ అధ్యాయంలో ఆజ్ఞాపించాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలు మీ హృదయములో ఉండవలెను, మీ హృదయములో ఉండవలెను, వాటిని గురించి మీ పిల్లలతో మీరు మాట్లాడాలి, పండుకున్నప్పుడు లేచినప్పుడు నడుస్తున్నప్పుడు మాట్లాడాలి. కాబట్టి మన జీవితంలో వాక్యం ఉంటే కదా మాట్లాడడానికి. హృదయము దేంతో నింపబడితే అది నోరు మాట్లాడుతుంది. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఎక్కువ లోక సంబంధమైన విషయాలు మాట్లాడతారు, కారణం ఏంటంటే వాటితో వారి హృదయాలు నిండిపోయాయి. అయితే ప్రభు ఏం చెప్పాడు, ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. కాబట్టి ఆ మాటలు నన్ను ఆత్మీయంగా బ్రతికిస్తున్నాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, తప్పక అవి మనకు ఆరోగ్యం ఇస్తాయి, బ్రతికిస్తాయి, కానీ అంతకంటే శ్రేష్టమైన విషయం ఏంటంటే చనిపోయిన తరువాత కూడా ఆయన నిత్య జీవానికి వారసునుగా చేసే శక్తి వాక్యాలకు ఉంది. ఈరోజు బతకాలని తాపత్రయ అంటే బాహ్య సంబంధంగా బతకాలని తాపత్రయ పడుతున్నటువంటి అనేక మంది ఈరోజు కాకపోతే ఇంకో రోజు చనిపోతారు, కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుంది అన్నది ప్రశ్న. ఒక యేసు ప్రభువును నమ్మినప్పుడు నీకు గొప్ప ధైర్యం వస్తుంది, నీకు చావు భయం ఉండదు, ఎందుకంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినాడు,
ఆ యొక్క అపవాది మరణ భయాన్ని మనుషుల్లో పెట్టింది. అయితే యేసు ప్రభు అలాగున మరణ భయములో ఉన్నవారిని విడిపించుటకు తాను రక్త మాంసములు ధరించుకొని సిలువ మరణము పొంది పునరుత్థానుడై లేచి మరణ భయములో నుండి మనుషుల్ని తప్పిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన నమ్మినప్పుడు నీకు బతికినంతకాలం ఇక్కడ సేఫ్టీ ఉంది, చనిపోయిన తర్వాత ఒక పర్ఫెక్ట్ అష్యూరెన్స్ ఉంది. అందుకే పౌలనే భక్తుడు మరణముతో మాట్లాడాడు, మరణమా నీ ముల్లెక్కడ అని. ఎందుకంటే చనిపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్తారన్న గొప్ప నమ్మకం ఉంటుంది. కాబట్టి వాక్యాలు నీవు దాచుకుంటే అవి నీకు బోధిస్తాయి. బైబిల్ చెప్తుంది, సామెతల్లోనే సొలొమోను రాశాడు పలుమార్లు. సామెతలు చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ 70 వాక్యాలు నేర్చుకున్న తరువాత మేము ఒక 545 వాక్యాలు లిస్ట్ ఒకటి వాళ్ళకి పంపిస్తున్నాం. వాటిలో సామెతలు 9 అధ్యాయాలు పెట్టాము, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనవి. నీకు జ్ఞానం వస్తుంది, నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, అన్నీ కూడా మహాజ్ఞాన్ రాశాడు. నాకు సామెతల గ్రంథం చాలా ఇష్టం. 31 అధ్యాయులు 2 భాషల్లో నేను కంఠపాఠం చేశాను, అవి రికార్డు చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా రికార్డు చేసి అప్లోడ్ చేసి వేరే వాళ్లకు మీరు మార్గదర్శకంగా నిలవాలి. కాబట్టి ఈ 70 వాక్యాలు చేసిన వాళ్ళు మళ్ళీ మిగిలిన నెక్స్ట్ స్టెప్ కూడా మీరు చేయొచ్చు. కాబట్టి వాక్యం మీరు కంఠపాఠం చేయండి, దేవుడు మీకు జీవం ఇస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, క్షయమయ్యే ఆహారం కొరకు మీరు కష్టపడద్దు, అక్షయమైనటువంటి దాని కొరకు మీరు కష్టపడండి అన్నాడు. గమనించండి, మన జీవితకాలం అంతా కూడా మనుషులు క్షయమయ్యేటువంటి తిండి కొరకే కష్టపడతారు. బహుశా ఈ యొక్క లాక్డౌన్ టైంలో మనుషులు ఇప్పుడైనా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. కాబట్టి దేవుడు ఆపదలు అపాయములు అనుమతించినప్పుడు దట్స్ అ టైం టు వర్క్ ఫర్ స్పిరిచువల్ ఫుడ్. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాలు ఎవరైనా చేయొచ్చు, వయస్సు భేదం లేదు, ఎవరైనా చేయొచ్చు, ఏ భాషలో అయినా చేయొచ్చు. స్త్రీలు చెబితే నా భార్య ఆమె ఒప్పించుకుంటారు, పురుషులైతే నేను ఒప్పి చెప్పుకుంటాను. కాబట్టి మీరు ఎవరైనా చేయొచ్చు. అయితే మీరు మొట్టమొదట 70 వాక్యాలు కంఠపాఠం చేసి ఒక వీడియో మీరే తీసి ఆ వీడియో మాకు పంపించాలి. మేము దాన్ని చూసిన తర్వాత మీరు చెప్పగలరని వెంటనే మీకు మేము కాల్ చేస్తాం, మేబీ విత్ ఇన్ 24 అవర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద క్యూ, హౌ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్, దాన్ని బట్టి మీకు పంపిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మేము చెబుతున్నాం, ఏంటంటే కంఠపాఠం చేసిన వాళ్ళు వీడియో చేసిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళ వీడియో వాళ్ళే వింటూ బైబిల్ చూస్తూ ఎక్కడెక్కడ తప్పులు చెప్పారో రాసుకోగలిగితే అది మరింత సహాయకరంగా ఉంటుంది. కాబట్టి యేసు మాటలు మనల్ని బ్రతికిస్తాయి, నడిపిస్తాయి. మన జీవితంలో మనము ఎలాగూ నడుచుకోవాలో అవి మనకు చక్కటి నడిపింపునిస్తాయి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మీ ఆజ్ఞలను మా మనస్సులో పెట్టుకున్నట్టయితే, మా హృదయంలో దాచుకున్నట్టయితే మేము బ్రతుకుతాం అని మీరు సెలవిచ్చారు. ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవమును కూడా అవి మమ్మను పాలివారుగా చేయునని మీ వాక్యంలో ఉన్నందుకు మీకు స్తోత్రములు. అదే సమయంలో వాటి ప్రకారం నడుచుకోవడానికి కూడా మీరే సహాయము చేసే దేవుడు. అవును తండ్రి, మీరు ఎంత చక్కగా సామెతల గ్రంథంలో రాయించారు,
నా కుమారుడా నా ఉపదేశమును మరువకమని చెప్పారు. చాలామంది బైబిల్ ఉపదేశం మర్చిపోయారు. లోకపు ఆదేశాలకు, లోక సంబంధమైనటువంటి సంస్కరణలకు, ఆచారాలకు బలి అయిపోయారు. కాబట్టి ఉపదేశం మరవకుండా సహాయం చేయండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనమని ఉన్నందుకు స్తోత్రాలు. కాబట్టి మేము ఏమైతే చదువుతున్నామో, ఏమైతే ధ్యానిస్తున్నామో, వాటిని హృదయపూర్వకముగా గైకొనే ఆశ మాలో పుట్టించండి. మీరు వాగ్దానం చేశారు, అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేయను. కాబట్టి అట్టి కృప మాకు అనుగ్రహించుమని సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకు చెల్లిస్తున్నాం. మీ వాక్యములు కంఠాపాఠం చేయుచున్న వారిని దీవించండి. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయుటకు కృప చూపించండి. సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా వందనాలు. పాస్టర్ గారు 70 వాక్యాలు ఇచ్చారు కంటకు పెట్టమని. నేను వాటన్నిటిని కంటకు పెట్టి ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డాను. పాస్టర్ గారు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు. నేను ఎంతో ఆత్మీయంగా ఎదిగాను, దేవుని ప్రేమలో ఫలించబడ్డాను. కాబట్టి మీరు కూడా ఈ పాస్టర్ గారు ఇచ్చిన వాక్యాలన్నింటినీ కంటను పెట్టి ఆత్మీయంగా బలపరచబడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో నా పేరు కీర్తిమూర్తి, మా భార్య పేరు సువర్ణ. మేమిద్దరూ 70 కంట త్వరక నేర్చుకున్నాం. మేమెంతో ఆత్మీయంగా మేలు పొందాం. మరి బైబుల్ ఫౌండేషన్స్ వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచినారు. తర్వాత మాకు గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పినారు. గిఫ్ట్ కూడా మాకు ఇచ్చారు. మేమెంతో ఆ యొక్క వాక్యాలు కూడా మాకెంతో మా జీవితానికి వాక్యమును బోధించడానికి కూడా ఎంతో మేలుకరంగా ఉన్నాయని మేము గుర్తించినాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు పుష్పజ, నేను MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాను. రీసెంట్గా యూట్యూబ్లో గాలి గంగరాజ్ గారు ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో ఒక 70 కంఠత్వాక్యాలు నేర్చుకోమని చెప్పారు. నేను అవి చూసి ఆ 70 కంఠత్వాక్యాలు నేర్చుకున్నాను. చాలా ఇంపార్టెంట్ రిఫరెన్సెస్ని ఆయన సెలెక్ట్ చేశారు. వాటి ద్వారా నేను దేవుడి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాను, ఆత్మీయంగా ఎదగగలిగాను. ఇలానే నేను సెకండ్ టైం వారు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రతి ఇయర్ ఆయన ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నందుకు, అనేక మందిని ప్రోత్సహిస్తున్నందుకు బైబిల్ ఫౌండేషన్కి అలాగే గాలి గంగరాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దేవుడ పురుషుడ, నమ్మకం స్తోత్రవాదాలి. నన్ను హెసరు నాగరకమ్మ. నమ్మ ఊరు పసుపుకొట్టన శిల్వట తాలూకు చిక్కబళ్ళాపురం జిల్లె. దేవుడు నమ్మ 70 వాక్యాలను 700 తెలుసుకుంటే ఈ 70 వాక్యాలను నన్ను ఆత్మీయ రీతి ఎష్టో బలపడుతుంది. ఈ 70 వాక్యాలు నమ్మ బయట మాడుదాదరే నమ్మ హృదయదే దేవస్థానం సంతోషమారి ఆ వాక్యం నమ్మ హృదయదే మాట్లాడుతుంది. అదే గుమ్మన సారుపై కొడతారని తెలియదు ఏళ్ళారు. అదే అనానముత్ర ఇవ్వాల ಅಣ್ಣನ ಮುತ್ರ ಇರಲ್ಲ ಎಂತಾಗುತ್ತೆ. ಅದೇ ನಾವು 70 ವಾಕ್ಯಗಳು ಬಯಟ್ ಮಾಡಿ ಹೋದಾದರೆ ಆ ವಾಕ್ಯಗಳು ನಮ್ಮ ಜೀವನವನ್ನೇ ಬದಲಾಯಿಸುತ್ತೆ, ರೂಪಾಂತರಗೊಳಿಸುತ್ತೆ. ಮತ್ತೆ ಆ ವಾಕ್ಯ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಮಾತನಾಡುತ್ತೆ. ದೇವರ ವಾಕ್ಯಗಳಿಂದ ನಮ್ಮನ್ನ ಆಶೀರ್ವದಿಸುತ್ತೆ. ನಾ ಪೇರು ಪದ್ಮಜ. ಪ್ರಭು ಯೊಕ್ಕ ಮಹಾಕೃಪ ವಲ್ಲ మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9444-00-46393.